మన దైనందిన జీవితంలో ధర్మాన్ని ఆచరించేటప్పుడు వాటికి సంబంధించినటువంటి సందేహాలు కలగడం అనేది సర్వసాధారణం. ఈ పని చేయొచ్చా చేయకూడదా, ఈ విధంగా ఆచరిస్తే ఏమవుతుంది అన్నటువంటి సందేహాలు కలుగుతాయి. మరి అటువంటి సందేహాలలో భాగమైనటువంటి ఒక ధర్మ సంబంధమైనటువంటి ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం. ఇక ప్రశ్న ఏంటంటే, చనిపోయిన వారి ఫోటోలకు నైవేద్యం పెట్టవచ్చా? మరి ఈ ప్రశ్నకు సమాధానం మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మాది మీకు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులతో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు కనుక మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి, అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. చాలామంది తెలియక చనిపోయిన వారి ఫోటోలను పూజా మందిరంలో కానీ దేవుడి ఫోటోల పైన కానీ పక్కన కానీ పెట్టడం అనేది జరుగుతుంది. ఇటువంటి విధానం అనేది అశాస్త్రీయం. పొరపాటున కూడా దేవుడి ఫోటోల పక్కన చనిపోయిన వారి ఫోటోలను పెట్టకూడదు అని పండితులు చెప్తున్నారు. ఎందుకు ఇలా చేయకూడదు అని ప్రశ్నిస్తే కనుక దానికి సమాధానంగా పంచభూతాలతో తయారు చేయబడినటువంటిది మన శరీరం, అలాగే ఆ పరమేశ్వరుడు పంచభూతాలకు అధిపతి అయినటువంటి వాడు. మరి మన ఇంట్లో చనిపోయిన వారిని పరమేశ్వరుడి పక్కన చేరిస్తే పరమేశ్వరుడు చిన్నవాడు అవుతాడు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి పంచభూతాలను సృష్టించినటువంటి ఈ సకల బ్రహ్మాండానికి అధినేత అయినటువంటి పరమేశ్వరుని ఫోటో పక్కన మీ ఇంట్లో చనిపోయినటువంటి వారిని చేర్చినట్లయితే కనుక పరమేశ్వరుని తగ్గించినట్టు అవుతుంది, కానీ మీ తల్లిదండ్రుని కానీ మీ ఇంట్లో చనిపోయిన వారిని కానీ విలువ పెంచినట్లు అవ్వదు. అలా అని మీ తల్లిదండ్రులు గొప్పవారు కాదు అని చెప్పము, కాకపోతే తల్లిదండ్రులు మీకు పూజనీయులు, కానీ ఖచ్చితంగా అయితే పరమేశ్వరుడి కింద ఉండవలసిన వారు. కనుక ఇలా చూసుకున్నట్లయితే మీ ఇంట్లో చనిపోయిన పెద్దలకు ప్రత్యేకమైనటువంటి పూజలు నివేదనలు చేయకూడదు. ఉదాహరణకి కనుక చూసుకున్నట్లయితే మీరేదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు చనిపోయిన వారి పేరిట గోత్రనామాలు చెప్పి అర్చన చేయిస్తాను అంటే శాస్త్రం ఒప్పుకోదు. మరి అలాంటప్పుడు మీ ఇంట్లో చనిపోయిన వారికి ప్రత్యేకమైన పూజలు నివేదన చేస్తాను అంటే శాస్త్రం ఒప్పుకుంటుందా? అది ధర్మబద్ధమేనా అన్న విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచించాలి. అందుకోసమే అంత్యక్రియలు జరిపించేటప్పుడు ఒక ప్రత్యేకమైన మంత్రం చెప్పబడుతుంది. అదేంటంటే, ఈ లోకంతో మీకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ మీకు ఎటువంటి పూజలు ఏ కార్యక్రమాలు జరగవు అని ఆ మంత్రానికి అర్థం. లౌకికంగా చూసుకున్నట్లయితే మీ తల్లిదండ్రుల మీద మీకు గౌరవం ప్రేమ అభిమానాలు ఉండి వాళ్ళకేదైనా చెయ్యాలి అనిపిస్తే వాళ్ళ పేరిట అన్నదానం కానీ ఇతరితర ఏదైనా కార్యక్రమం కానీ వారి పేరు చెప్పి చేయవచ్చు. కానీ దైవ మందిరంలో వాళ్ళ ఫోటోలు పెట్టి దైవంతో సమానంగా వారికి పూజలు నివేదన అనేది చెయ్యకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఒక మంచి ధర్మ సందేహాన్ని మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.